వెల్ నేను కొంచెం అంటే నేను ఇప్పుడే అంటే నిన్న న్యూస్లో చూసాం దట్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అది మనందరికీ తెలుసు ఏం జరిగిందో. ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని ఒక 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 ప్రెషియస్ లైఫ్ నిన్న వీ లాస్ట్. సో ఐ వాంట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సే దట్ మన ఒక సొసైటీగా మనం సిగ్గుపడాలి, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం సిగ్గుపడాలి, బికాజ్ ఒక అమ్మాయికి ఇలా అయ్యేలా అయింది. సో అది క్రూరం అండి. బాస్టర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయాలి, వాళ్ళని డెత్ పెనల్టీ ఇవ్వాలి. ఇదే కాదు, ఎవరున్నా కానీ ఫస్ట్ నుంచి నేను అంటే ఇప్పుడే కాదండి, ఇంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ ఇలా జరిగాయి. మనం ప్రతిసారి 10 రోజులు మాట్లాడుకుంటాం మర్చిపోతాం, మాట్లాడుకుని మర్చిపోయేది కాదండి. నేను రిక్వెస్ట్, మేము సినిమా ఇండస్ట్రీ నుంచి వాట్ ఎవర్ ఎవ్రీబడి యాజ్ అ పబ్లిక్ యాజ్ అ సిటిజన్ రిక్వెస్ట్ ఏంటంటే, డెత్ పెనల్టీ ఫర్ రేపిస్ అండ్ మర్డరర్స్. డెత్ పెనల్టీ అన్నది పెట్టకపోతే భయం ఉండదు, భయం లేకపోతే ఇలా మృగాల్లా తిరుగుతూ ఉంటారు. సో ఇది స్ట్రాంగ్గా మన సీఎం గారు, 2 రాష్ట్రాల సీఎం గారు, ఎక్కడైనా మన పిఎం గారు నరేంద్ర మోడీ గారు, సార్ మిమ్మల్ని ఇన్నిసార్లు గెలిపించింది మేము, ఇంత సపోర్ట్ చేసి ప్రతి పర్సన్ ఇస్ బికాస్ మీరు రాడికల్గా చేంజెస్ తీసుకొస్తారని. రాడికల్గా మన దేశంలో చేంజ్ కావాలండి. ఈరోజు మనకి తన గురించి, అమ్మాయి గురించి తెలిసింది. అమ్మ, వీఆర్ వెరీ సారీ ఫర్ దిస్ అండ్ ఫ్యూచర్లో ఇంకొకటి కూడా ఇలా జరగకుండా ఉండాలంటే డెత్ పెనల్టీ ఫర్ దీస్ బాస్టర్స్. సారీ సారీ సారీ.